రోజులుగా వడగన్లు పడి రైతన్నలకు కడగన్లు మిగిల్చాయి. మరొక వైపున గాలి దుమారం వచ్చి పిడుగులు పడి పదుల సంఖ్యలో కూలీలు రైతులు ఆ పిడుగు వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. వేలాది ఎకరాల్లో మామిడి బత్తాయి లాంటి హార్టికల్చర్ తోటలకు నష్టం సంభవించింది. చేతికొచ్చే పంట చేజారిపోయినట్టు వడ్లు ఇంట్లో దొంగలు పడి మొత్తం సామానం తెతికపోయినట్టుగా ఒకేసారి వడగళ్ళు వచ్చి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. ఇలాంటి ఒక హృదయవిదారకమైన పరిస్థితి తెలంగాణ చోటు చేసుకోవడం బాధాకరం. అయితే ఇప్పటికీ కేసీఆర్ స్పందించలే. ఆయన ఏమనంటే రైతును రాజు చేస్తా అంటాడు. రైతు చచ్చిపోతూ ఉంటే శవాల మీద రాజకీయాలు చేయడమేనా కేసీఆర్ని అడుగుతూ ఉన్నాం. మాటలతోనే నమ్మించేది మైమరిపించేది అని ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతన్న ఘోష అది ఇంత అంత కాదు. అందువల్ల దీనికి ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలి. ఏదైనా కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో నష్టాలని అంచనా వేయడానికి పరిశీలించాలా, మొత్తం యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి సర్వే నెంబర్ వారీగా పంట నష్టాన్ని సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలి. దొంగలు పడ్డాక 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు, పెట్టుబడికి సాయం అంటూ ఉన్నారు. ఈ దుర్మార్గం దారుణం. ఏదైనా ప్రభుత్వం ప్రతి పంట పొలానికి ఎకరానికి 20,000 రూపాయలు, హార్టికల్చర్కి మామిడి బత్తాయి వాటికి 30,000 రూపాయలని ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. మార్కెట్లలో తడిచిపోయినటువంటి ధాన్యం అది మాటలు కాదు, చేతలు చేయండి. కమిషనర్ శిరసప్పలే వారు మేమే కొంటామని చెప్పినారు. ఇప్పటివరకు రైతన్నల ఆవేదన అర్ధనాదులు అంతు లేకుండా ఉన్నాయి. అందువల్ల తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడక తప్పదు, రైతులు తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరిస్తున్నాం.